గోపికృష్ణ జీకేటీవీ. ఈరోజు వచ్చేసి మనకు సాయి దత్తా పీఠం నుంచి సో రఘుగారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి థర్డ్ ఆన్యువల్ ఇది జరుగుతుంది కదండి. సో దాని గురించి కానీ బ్రీఫ్ లిటిల్ బిట్ తప్పకుండా. ముందుగా జీకేటీవీ ప్రేక్షకులకి సాయి భక్తులందరికీ కూడా నమస్తమాంజలి. మన సాయి దత్తా పీఠం ప్రారంభించి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నాం మనం. థర్డ్ యానివర్సరీ మీ అందరికీ తెలుసు, ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మనం ప్రపంచ శాంతి కోసం కొన్ని మళ్ళీ చారిటీ వర్క్స్, చారిటీ కార్యక్రమాలేంటి, ఇట్లా దైవ సంబంధమైన కార్యక్రమాలేంటి ఎన్నో చేసుకుంటూ దినదినాభివృద్ధి ఎంతో ఒక అమెరికాలోనే కాకుండా అన్ని చోట్ల సాయి దత్తా పీఠం అంటే ఏంటో అందరికి తెలిసేటట్టు బాబాగారి ఆశీస్సులతో ముందుకెళ్ళాం. దానికి నేనే కాదు, నాతో పాటు ఎంతోమంది మా వాలంటీర్స్, 150 మంది వాలంటీర్సు, మా డైరెక్టర్లు అందరు తలా అందరి తలా సలహాలతో, అందరు సంప్రదింపులతో, అందరూ సేవతో, సేవాభావంతో ముందుకెళ్ళాం. ఆ సేవాభావమే మాకు సక్సెస్కి ముందుకి దారి చూపించింది. ఆ సందర్భంలో నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి 4 రోజులు కూడా, 5 రోజులు కూడా మన సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఆ సందర్భంలో ఈరోజు చాలా పూజా కార్యక్రమాలు జరిగినాయి. రేపు ముఖ్య కార్యక్రమం ఉంది. రేపు శివుడికి స్పెషల్గా అన్నాభిషేకం చేయబోతున్నాం. మధ్యాహ్నం 1:00 శివపార్వతి కళ్యాణం చేయబోతున్నాం. రేపు ఈవినింగ్ స్పెషల్గా బాబాగారికి ఫ్రూట్స్తో పూజ, యాపిల్ అండ్ ఆరెంజ్లు వాటితో సహస్రనామ పూజ చేయబోతున్నాం. అది ఎస్పెషల్లీ ఓన్లీ వాలంటీర్స్ కోసం ఏర్పాటు చేసాం ఆ పూజ. అది చేసుకుంటూ అలాగే మరలా రేపు రాత్రికి 100 స్టూడెంట్స్ కూర్చొని మ్యూజికల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. రేపు ఈవినింగ్ పెద్ద ప్రోగ్రామ్ అది, అందరూ 100 స్టూడెంట్స్ కూర్చొని చేస్తారు. అలాగే సోమ మంగళవారం, మంగళవారం లాస్ట్ ఈ మన కార్యక్రమం. మంగళవారం ఈవినింగ్ బాబాగారికి భస్మాచనం చేసి పల్లకి ఉత్సవం చేసుకొని ఆ రోజుతో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే మన సాయి పాదయాత్ర మీ అందరికీ తెలుసు, మనం ఇప్పటికి 39 రాష్ట్రాలు కంప్లీట్ చేసి ప్రస్తుతం లాస్ ఏంజల్స్లో మన యాత్ర జరుగుతుంది. ఇప్పటికి 98 వేల మంది దాటిపోయి 99 వేల మంది అయిపోయారు. ఈ దగ్గరలో ఉన్నాం, ఇంకొక 2 మంత్స్లో మనకి కంప్లీట్ అయిపోతుంది. బాబాగారు అనుగ్రహిస్తే ఈ ఆగస్టులో కానీ లేదా విజయదశమికి కానీ భూమి పూజ చేయాలని చెప్పి సంకల్పం మాది. బాబా అనుగ్రహం ఉంటే కనుక తప్పకుండా ఆ డేట్ కూడా మీకు త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. ఈ 3వ వార్షికోత్సవం సందర్భంగా సాయి భక్తులందరికీ ప్రతి ఒక్కరికి కూడా బాబా అనుగ్రహం ఉండాలని, ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో సుఖ సంగతాలతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జై బోలో సాయినాథ్ మహారాజ్ కీ జై. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రఘుగారు చెప్పినట్టుగా 3 సంవత్సరాల క్రితం ఇది వచ్చేసి చాలా చిన్నదిగా స్టార్ట్ అయ్యేసి 3 ఇయర్స్ తర్వాత ఈరోజు వచ్చేసి ఒక న్యూజెర్సీలోనే కాకుండా మీరు వచ్చేసి ఎంటైర్ యుఎస్లో వచ్చేసి తిరిగి పాదుకయాత్ర అయితే ఏమి, మిగతా అయితే ఏమి, సో ఇది ఒక ప్రపంచంలో తీసుకొచ్చినారు. సో ఇక్కడ వచ్చేసి చాలామంది భక్తులకి వచ్చేసి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకునేసి న్యూజెర్సీలో చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఉపేంద్ర చౌక్లా అండి, ఎస్డిపి సాయి దత్తా పీఠం సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ న్యూజెర్సీలో ఇక్కడ డైరెక్టర్గా ఉన్నాను. ఇది 3rd ఇయర్, 3వ సంవత్సరం వార్షికోత్సవం జరిగింది. 5 రోజులు ఇక్కడ 17, 16, 17, 18, 19, 20, 21 తేదీ చాలా హోమాలు, తర్వాత పూజలు, రకరకాల అన్నీ చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఈ విధంగా 3వ సంవత్సరం ఇంత బాగా జరుగుతున్నదంటే ఇవంత రవిశర్మ గారి ఆధ్వర్యంలో, తర్వాత చాలామంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంతా మన మధు అన్న రమణారెడ్డి గారు, సురేష్ గారు, తర్వాత మన దాము గేదెల గారు, వీళ్ళందరూ కష్టపడి పనిచేసి 150 మంది వాలంటీర్స్ అంతా చేసి చాలామంది కష్టపడి పనిచేస్తున్నందువల్ల బాగా జరుగుతున్నది. అక్కడ సాయి బాబా గుడి కట్టడం, అంతేకాకుండా మన ఒక స్థలం తీసుకుని ఫ్రాంక్లిన్ నగరంలో స్థల సేవ గురించి రవిశర్మ గారు అమెరికా దేశం అంతా తిరిగి స్థల సేవ గురించి చేస్తున్నారు. అదే కాకుండా అది గుడి కట్టడానికి ఇంకా 2nd ఫేజ్ స్టార్ట్ అవుతున్నది. అందువల్ల ఇదంతా సాయిబాబా మహత్యం జరుగుతున్నది కాబట్టి చాలా చాలా సంతోషం. అందరూ పాల్గొన్నందుకు, అందరూ భక్తులకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, వాలంటీర్కి అందరికీ కృతజ్ఞత చెబుతూ ఉపేంద్ర చౌక్లా. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూస్తూనే ఉంటారు నా వెనకాల మంత్రోచ్చారణ జరుగుతుంది. ఇది సాయి దత్తా పీఠం 3వ వార్షికోత్సవం, అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి, 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. మా యాక్చువల్ యానివర్సరీ ఇస్ ట్యూస్డే 21వ తారీఖు, కానీ ఈ సాయి దత్తా పీఠంలో నెలకొని ఉన్న దేవతామూర్తులు ఎంతోమంది ఉన్నారు. వీరందరికీ ఆ ఉత్సవం జరిపించాలంటే ఒక్కరోజులో సాధ్యమయ్యే పని కాదు. అందుకని 5 రోజుల పాటు
పదిహేడో తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఈ దత్తపీఠంలో అత్యంత వైభవంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నాము. దీనికి మన న్యూజెర్సీ ప్రజల అనూహ్య స్పందన, అశేష స్పందన, ఎంతో ఉత్సాహంతో ప్రతి పూజల్లోనూ పాల్గొంటూ, ప్రతి హోమంలో, ప్రతి అభిషేకంలో, ప్రతి అర్చనలో పాల్గొంటూ, ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటున్న లోకల్ టాలెంట్ వాళ్ళందరికీ కూడా వారి సహాయాన్ని, వారికి ప్రోద్బలాన్ని ఇచ్చేట్టుగా వారందరూ ఇక్కడ వచ్చిన భక్తులందరూ వాళ్ళకి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ సాయుధ పీఠం ఈ రోజున ఇంత అభివృద్ధిలోకి వస్తూ ఇంకా ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ బాబా ఇచ్చిన రెండే రెండు సిద్ధాంతాలు, శ్రద్ధ, సబూరి. రఘుశర్మ గారు ఆయన సిద్ధాంతాలతోటి, శ్రద్ధ, సబూరితోటి 3 సంవత్సరాల క్రితం ఒక్కరుగా వచ్చి 200 మంది వాలంటీర్లతోటి బిగిన్ చేసుకొని ఈ రోజున సుమారు 20 మంది కార్యనిర్వాహక సభ్యులతోటి 25 ఎకరాల ఫ్రాంక్లిన్ టౌన్షిప్లో షిరిడీన్ అమెరికా కోసం సేకరించిన స్థలంతో ఒక శిఖరాల్లో నించున్నదంటే అది అందరి ఇక్కడికి వచ్చిన భక్తులది, రఘుశర్మ గారిది. అందరి శ్రద్ధ సబూరితోటే ఈ స్థాయికి చేరుకోగలిగాం. మాకు ఇంకా మీ న్యూజెర్సీ ప్రజలు, న్యూజెర్సీ భక్తులు ఇస్తున్న ఆదరణతోటి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకొని షిరిడీన్ అమెరికా కంప్లీట్ చేసుకుంటూ సాయుధ పీఠాన్ని ఇంకా వైభవంగా వేడుకలతోటి కళకళలాడుతూ న్యూజెర్సీకే ఒక తలమానికంగా ఈ గుడి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ 5 రోజుల ఉత్సాహానికి మీరందరూ తప్పకుండా వచ్చి 21వ తారీఖున పల్లకీ ఉత్సవం జరుగుతుంది. దాంట్లో అందరూ వేడుగ్గా పాల్గొని ఈ ఆ ముగింపు కార్యక్రమాలను కూడా ఆనందంగా, దిగ్విజయంగా జరిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గోపి గారికి, గోపి టీవీ ప్రేక్షకులకు సాయిదత్తం పీఠం పైన హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఈరోజు రవి గారు స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు నేను పరోక్షంగా 3 ఇయర్స్ పనిచేశాను వాలంటీర్గా, బట్ ఇప్పుడు ప్రత్యేకంగా బాధ్యత వహించారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేయమని. ఇంకా ఎక్కువగా బాధ్యత ఎక్కువ వహిస్తున్నాను. మరొక 6 మంత్స్లో ఈ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ అన్ని మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే సిరియడీ ఆఫ్ అమెరికా స్టార్ట్ చే ఫస్ట్ స్టేజ్ కాబోతుంది. మీరందరూ కూడా ఈ సాయిదత్త పీఠంకి మీరందరూ సపోర్ట్ చేయమని మరోసారి మీ అందరికీ ప్రార్థిస్తున్నాము. ఈరోజు కూడా 3 ఇయర్స్ అవుతుంది ఈరోజు ఈ పండగ ఉత్సవాలుకి. అందరికీ ఆల్మోస్ట్ లైక్ 250 పీపుల్ వచ్చారు. అదేవిధంగా వాలంటీర్స్ కూడా 200 పీపుల్ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూకు లూపేందర్ గారు ఈరోజు ముఖ్యంగా ఈ 3 ఇయర్స్లోపు చాలా ఈ కార్యక్రమాలు చేసి ఈ ఫండ్ రైజింగ్ చేశారు. ముఖ్యంగా వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. సాయిరామ్, మొట్టమొదటిగా సాయిదత్త పీఠం తరఫు నుంచి భక్తులందరికీ, అమెరికాలో ఉన్న భక్తుల సపోర్ట్ చేసినటువంటి భక్తులందరికీ 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము 3వ వార్షికోత్సవ సందర్భంగా 5 రోజులు వర్షపెట్టి నిన్నటి నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ 27వ తారీఖు ముగింపు కార్యక్రమం, పల్లకి ఉత్సవం తోటి ముగింపు కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రెండో రోజు అంటే ఈరోజు మేము హోమం చేసుకోవడం జరిగింది. నవగ్రహ అభిషేకాలు ఇవన్నీ జరగడం జరిగింది. రేపు కళ్యాణము. ఇలా 5 రోజులు మేము ఎంతో ఆనందంగా పండుగలాగా చేసుకుంటూ ఉన్నాము ఈ 3వ వార్షికోత్సవాన్ని. మరి ఒకసారి సాయిదత్త పీఠం నుంచి అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ సపోర్ట్ చేసినటువంటి భక్తులందరికీ, సాయి భక్తులందరికీ ధన్యవాదాలు. Sairam, we are very happy to come here the Sai Datta Peetham. We are celebrating 3rd year for the Sai Datta Peetham, and we are very happy. And in this temple we have all the gods. We have Sai Baba, then we have the Bajrangbali ji, Balaji, and they have a Navgraha here, and then we have from the north Baba Balaknath also. So we are very blessed by all these gods, and we are very happy here. I am with this temple from last 3 years. అమృతం బ్రహ్మ భూర్భువ స్వరం భూర్భువ స్వరం భూర్భువ స్వరం శ్రీమాన్ వెంకటనాథార్య సంకల్పాన్ని శ్రీమాన్ వెంకటనాథార్య కవితాంగికే శ్రీ వేదాంతాచార్య వర్యో మే సతి దత్తాం సదారి గురుభ్యః తద్గురుభ్యశ్చ
నమో వాగమదేమహే పృణీమహే జగత్రాద్యో దంపతి జగదాంబరే స్వశేష భూతేన్మయా శ్రీహే సర్వపరిచ్చిదే విధాతం ప్రీతిమాత్మానం దేవః ప్రకృతే స్వయం శుక్లాంబరతరం విష్టం దశవర్ణం దశభుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే యస్య పారిషద్యా శుక్లోపచారాన్ రాజోపచార దేవోపచార పూజాన్ సమర్పయామి యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ కాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం వా కర్మాణాం పాపాత్మా పాప సంభవ పాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష నవగ్రహ స్వామిని నమః యజ్ఞేశ్వరాయ నమః విద్వాన్ ప్రతి సహం విద్వాన్ అమృతీ ఆర్య పంథ అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయంత కారి కర్మాణి ప్రథమాన్యాసన్నేహనాకం మహిమానస్ చందే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః సంబోధః పృథివ్యేన బ్రహ్మవాన్ భవతి తద్బ్రహ్మణ పరిమళ ఇత్యుపాసీత పర్యేణం ప్రియంతే ద్విజంతం సపత్నాః పర్యే ప్రియాః భ్రాతృవ్యాః సయశ్చాయం పురుషే యశ్చాసామాదిత్యే స ఏకః సయ ఏవం విదే అస్మాన్ లోకా ప్రేత్యా ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర అది నువ్వు ఆడవాళ్ళకి ఓం వాళ్ళని తాకమ్మా నువ్వు రెండు చేతితో పట్టుకో రెండు చేతితో పట్టుకో వారి అనుమతి తీసుకుని బాబావారికి నమస్కారం తీసుకొచ్చేయటం ఇంత క్రితం వచ్చిన వాళ్ళు అక్కడే ఒకసారి లేచి నుంచోండి నుంచుంటే స్వామివారికి మేము ప్రార్థన చేస్తాం మీ తరఫున అది మీరు అయ్యా గోపి గారు రండి టెంపుల్లో ఉన్నటువంటి ప్రిస్టులు దేవాస్తాం విశ్వరూపా పశవో వదందే సానో మంగ్లేశమోర్జందుహానాగస్మాను పశుశ్రుతైతో అందరూ కూడా వినాయకుడి మీద తిరిగి ఆ విఘ్నేశ్వర స్వామి వైపు తిరగడమ్మా అట్లాగే అంతా అమ్మవార్లే వచ్చారు మీ పక్కన ఉన్నటువంటి అయ్యవార్లను కూడా పిలవండి భార్యాభర్తలు దంపతులుగా ఉన్నవారు వచ్చినవారు అంటే ఒకవేళ భార్యాభర్త మహారాజుకి తగ్గండి మిగతా వాళ్ళు తగ్గండి ఒక్కొక్కరు చేసి మిగతా వాళ్ళు కూర్చోండి అందరూ కనిపిస్తారు పార్వతీ ప్రవేశం
అమ్మవారికి చూపించి అయ్యవారి మీద పోయింది. హర హర నమ పార్వదేవే. She's over there. ృహాణమంగళం దీపం త్రైలోక్యం దిపురాభ భక్త్యా దీపం ప్రేచ్యామి దేవాయ పరమాత్మనే ప్రాహి మాన్నర్గాద్వరాదిత్య జ్యోతిర్నమోస్తుతే. దీపం సమర్పయామి. ఇప్పుడు మీ దగ్గర పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు కట్ చేసి బాబాకి నైవేద్యం పెట్టినట్టుగా ఆ నైవేద్యం మీ చేతిలో ఉన్న పళ్ళే బాబాకి నైవేద్యం పెట్టాలి. క్లోజ్ యువర్ ఐస్. ఓం భర్భువః స్వః తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం పూజ్యో దేవి సమృతం బ్రహ్మ భూర్భువః స్వః. యథా భాగ్యం ప్రయంజయామి యథావస్తో అమృతోస్తరణసి యథావధాగదా సమర్థసకరు శ్రీ సాయినాథాయ నమః. కాశ్మీర బల భద్ర బలాన్ని వేదయామి. బాబాగారు తినిపిస్తున్నట్టుగా ఒకసారి అలా ఐసారి చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. आसपास कोई साईं बाबा का मंदिर नहीं है, लेकिन रघु जी ने यहाँ मंदिर खोल के बहुत बड़ा उपकार किया है और हम भक्तों को बहुत अच्छा सेवा करने का मौका दिया है. बाबा के चरणों में हम हर रोज हम हमेशा थर्सडे को आते हैं और बाबा के दर्शन करते हैं. हमें बहुत आनंद आता है और आज का प्रोग्राम भी रघु जी के अनुसार बहुत अच्छा हुआ. రఘు జీ కో హమ్ బహుత్ బహుత్ ధన్యవాద్ దేతే. యూనివర్సిటీ ప్రోగ్రామ్ రియలీ ఇస్ బహుత్ హి అచ్చా రహా. ఐసే దేఖ్తే ఐసా లగ్తా హై కి హమేషా ఐసా హి హోనా చాహియే. అభీ జో దూసరా బడా కామ్ కర్నే జా రహే హై తో 25 ఏకర్ జమీన్ లేకే ఉన్హోనే జో సడీ సిడీ ఇన్ అమెరికా బనా రహే హై వో సచ్చీ మే రియలీ మే సిడీ ఇన్ అమెరికా హి హోగా. వహాన్ సబ్ ద్వారకా మే ఆయే సాయి బాబా కా పూరా స్టాచ్యూ అచ్చా ఔర్ అలగ్ అలగ్ జో वहाँ जैसे शिरडी में हैं. श्री रघु जी न्यू जर्सी ले शिरडी के शिरडी ले साई बाबा मंदिर एपड़ी इरको अदे मादी पेरिय कोयल कट्टनो अपड़ीनु अवर संकल्पम पन्नी इदु मूणावदु वर्षम इदु वरले नरिय ओरु विशेषमान आस्पेक्ट एन्नन्ना ओरोरु स्वामी ओरोरु डिवोटी वेरुम 11 डॉलर कुडुत्ता पोदु अंद मादी 1,11,111 பேர் அத்தனை. திஸ் டெம்பிள் இஸ் சிம்பிளிசிட்டி. ஸோ தெர் இஸ் நோ ஹர்டல்ஸ். வி கேன் அப்ரோச் த காட். வி ஃபீல் ஸோ க்ளோஸ் டு த காட் அண்ட் எவ்ரி ஒன் இஸ் வெரி ஃப்ரெண்ட்லி ஹியர் அண்ட் வி நோ அபவுட் சத்ய சாய் பாபா அண்ட் நெவர் வென் டு எனி ஆஃப் இஸ் டெம்பிள்ஸ் பட் லைக் சம்ஹவ் ஐ மீன் வி ஜஸ்ட் ஃபீல் தட் ஹீ இஸ் ஸோ க்ளோஸ் டு அஸ் பிகாஸ் த என்வாயர்மெண்ட் ஹியர் இஸ் வெரி வெரி குட் அண்ட் வெரி friendly and we as soon as we enter we feel the respect in our heart. Hi, I just want to at first I want to thank you for the organizers
who organized the program. It's really, I'm feeling really blessed today. Today is the second day, as my husband said, we came here. And mujhe ye lag raha hai ki meri daughter, she sang today. And I'm really feeling blessed. And ye lag raha hai ki usko bhi aashirwad mile, Sai Baba ka, aur sabka aashirwad mile usko aage badhne ke liye. That's what I want to say. Thank you all. And hum log wait karenge aise aur program ke liye. Is Sai Temple mein. We are really feeling so very much blessed, and thank you everyone for that. Yeah. Come here. Out. Let me out.